हाय फ्रेंड्स वेलकम टू फौजिया पावर ऑफ वुमेन नेनु निन्ना जस्ट यूट्यूब लो अट्ला चूस्ता उंटे सजेशन्स लो नाकु ओक वीडियो वच्चिंदी अदेंटी अंटे शी टीम नुंची डीएसपी तानु हैंडिल चेसिन ओक केस गुरिंची चेप्पडं जरिगिंदी अयिते ई केस गुरिंची मोत्तं चूसिन तर्वात निन्न गाक मोन्न रीसेंट गा नाकु वच्चिन ओक काल वाट्सएप काल దానిలో ఉన్న మెసేజెస్ ఒక వ్యక్తి చేసిన ప్రవర్తన ఇదంతా కూడా కనెక్ట్ చేసి చూసుకుంటే చాలా భయం అనిపించింది ఖచ్చితంగా మీతో షేర్ చేయాల్సిన ఒక విషయం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన ఒక విషయం అనే విషయం నాకు అర్థమైంది అందుకని ఈరోజు నేను మీతోని ఈ వీడియో షేర్ చేసుకుంటున్నా వీడియో ఎండింగ్ దాకా చూడండి ఆ వ్యక్తి ప్రవర్తన పెట్టిన మెసేజ్లు వాయిస్ మెసేజ్లు అన్నీ కూడా మీకు చెప్తూ దాని గురించిన విషయాన్ని నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఇక వీడియోలోకి గనక వెళ్తే నాకు సజెషన్లు వచ్చిన వీడియో హ్యాండిల్ చేసిన షీ టీమ్ డిఎస్పీ హ్యాండిల్ చేసిన కేసు ఏంటిది అంటే ఒక అమ్మాయి ఎంబీఏ చేసింది ఉద్యోగం చేస్తున్న ఏరియాలో ఒక అబ్బాయి వెంటబడుడు స్టార్ట్ చేసిండు వెంటబడి నేను నిన్ను ప్రేమిస్తానా నువ్వు గనక ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా ఇట్లా అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టిండు అయితే ఈ అమ్మాయి ఒక మంచి డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అంటే చాలా పద్ధతిగా పెరిగిన ఒక అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఒప్పుకోలేదు బాగా టార్చర్ చేసేసరికి ఏంటంటే అట్లా అబ్బాయి టార్చర్ భరించలేక భయపడిపోయి ఈ అమ్మాయి ప్రపోజ్ చేసింది ఒప్పుకున్నది ఆర్యా సినిమాల హీరోయిన్ లెక్క అన్నట్టు అయితే ఇదంతా జరిగిన తర్వాత వాడేం చేసిండు అంటే ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు ఈ సెల్ఫీ ఫోటో తీసుకొని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు ఇప్పుడు నువ్వు గనక నేను చెప్పిన చోటికి గనక రాకపోతే ఈ ఫోటో మీ అమ్మనైనా పంపిస్తా అని చెప్పి బెదిరించడం మొదలుపెట్టిండు ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటా పోయి ఆఖరికి ఏం చేసిండు అంటే ఫిజికల్ రిలేషన్ దాకా తీసుకుపోయిండు పిల్లని నువ్వు గనక ఒప్పుకోకపోతే ఈ ఫోటోలన్నీ కూడా మనం కలిసి తిరిగిన ఈ ఫోటోలన్నీ కూడా మీ అమ్మనాయనకు సెండ్ చేస్తాను అన్నాడు ఆ తర్వాత వీళ్ళ ఫిజికల్ రిలేషన్ ఏదైతే ఉందో ఈ పిల్లకు తెలియకుండా అది కూడా వాడు వీడియో తీసిండు వీడియో తీసి ఇక ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు నేను అన్న దగ్గరకల్లా నువ్వు రావాలి నేను అడిగినన్ని డబ్బులు నువ్వు ఇయ్యాలి నువ్వు ఇయ్యలేదు అంటే ఈ వీడియో మీ అమ్మనాయనకు పంపిస్తా ఈ రకంగా టార్చర్ చేసుడు స్టార్ట్ చేసిండు ఈ లోపల లాక్డౌన్ అయిపోయింది అమ్మాయి జాగలకు అమ్మాయి ఇంటికి పోయింది అబ్బాయి జాగలకు అబ్బాయి ఇంటికి పోయిండు ఇక వీడి పీడ విరగడైంది అని అనుకున్నది అమ్మాయి కానీ వీడు ఏం చేసిండు అంటే ఈ వీడియోలన్నీ కూడా ఆ అమ్మాయి మొబైల్కి సెండ్ చేసి ఇక ఫలానా వీడియోలు నా దగ్గర ఉన్నాయి నువ్వు డబ్బులు పంపించకపోతే ఈ వీడియోలన్నీ నేను మీ అమ్మాయి నాన్నకు ఈ రకంగా టార్చర్ చేయడం మొదలుపెట్టిండు అయితే ఈ అమ్మాయి డబ్బులైతే పంపిస్తూ ఉన్నది కానీ ఆఖరికి వీడు ఏం ఆలోచించిండు అంటే ఈ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ అనేది కుదరట్లే వీడికి అంటే లాక్డౌన్ తర్వాత ఎవరు బయటకి పోవడానికి లేదు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చేసరికి వాని సైకో బుద్ధి అనేది వాడు చూపించడం స్టార్ట్ చేసిండు ఏంటిదంటే ప్రైవేట్ పార్ట్లలో కోసుకొని రక్తం గారుతూ ఉంటే వీడియో కాల్ చేయమని చెప్పేసి అమ్మాయిని బెదిరియడం ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసుకొని కారం పూసుకొని నువ్వు వీడియో తీసి పెట్టు లేకపోతే ఈ వీడియోలన్నీ కూడా మీ అమ్మాయిని ఆయనకు పంపిస్తా ఈ రకంగా అమ్మాయిని దారుణంగా టార్చర్ చేసిండు ఇట్లా చేసిన తర్వాత ఈ అమ్మాయి టెన్షన్గా ఉండడం ఎప్పుడు బాధగా ఉండడం అనేది వీళ్ళ అన్నయ్య గమనించి ఏం జరిగింది అని అడిగితే ఈ అమ్మాయిగా కంట్రోల్ తప్పిపోయి ఇక ఏం చేసేది ఏం లేదు ఇక ఆఖరికి అన్నట్టుగా ఈ విషయం అంతా కూడా వాళ్ళ అన్నయ్యకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వీళ్ళు మొత్తానికి వేరే ఒక వ్యక్తి సహాయం ద్వారా షీ టీమ్ని అప్రోచ్ అయ్యి ఆ వాడిని పట్టుకొని ఆఖరికి ఆ ప్రాబ్లం నుంచి ఆ అమ్మాయి బయటకు రావడం జరిగింది అన్నయ్య ఇక్కడ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని అప్రిషియేట్ చేయాలి ఇంత జరిగినా కూడా మా చెల్లె తప్పేం లేదు ఎలాంటి పరిస్థితులలో మా చెల్లె ఇట్లా చేయాల్సి వచ్చింది అని ఆ అన్నయ్య అర్థం చేసుకొని ఆ సమస్య నుంచి ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చిండు ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయింది కథ సుఖాంతమైంది అయితే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటిదంటే అందరు అన్నయ్యలు అట్లనే ఉంటారా అందరి కుటుంబాలు అట్లనే సపోర్ట్ చేస్తాయా చేయవు అయితే అన్నయ్యలు అట్లా ఉంటారా సపోర్ట్ చేస్తారా చెయ్యరా ఇంత దూరం దాకా మనం వెళ్ళే కంటే కూడా స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది ఆ అమ్మాయి భయపడిపోయింది
ఒక్క సెల్ఫీ ఫోటో పంపిస్తేనే ఏదో ప్రమాదం జరిగిపోతుంది, నా కుటుంబ సభ్యులు నన్ను ఏమంటారో అనే ఒక భ్రమలో పడి ఇంత దూరం దాకా తెచ్చుకున్నది. అంటే అసలు ఇలాంటి ప్రమాదమే రాకుండా మనం జాగ్రత్త పడాలి అనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో కూడా నాకు కూడా ఇట్లాంటిది ఒక వ్యక్తి కాల్ చేయడం జరిగింది. అవి నేను ఎట్లా హ్యాండిల్ చేసిన అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు నేను స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తాను. ఈ వ్యక్తి చూడండి, నాకు ఎప్పుడు ట్వంటీ సిక్స్త్ రోజు నాకు మెసేజ్ చేసిండు. ఈ వ్యక్తి నాకు వీడియో కాల్ కూడా చేయడం జరిగింది, రెండు మిస్డ్ కాల్స్ వీడియో కాల్స్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏమయ్యాడు, హాయ్ ఆంటీ హవ్ ఆర్ యూ, అంటే నేను నార్మల్గా నా సబ్స్క్రైబర్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు అని ఫైన్ అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చిన. ఆ తర్వాత మీ నేమ్ ఏంటిది ఆంటీ అని అడిగిండు. ఇది అడగంగానే నాకు డౌట్ వచ్చింది, నా పేరు తెలియకుండా నా సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టే ఛాన్సే లేదు అది నాకు అర్థమైంది. ఆంటీ మీరు ఎక్కడుంటారు, ఆంటీ రిప్లై ఇవ్వండి ఆంటీ, అంటే ఎందుకు అంటే చాలాసేపటి దాకా కూడా ఈ నేమ్ ఏంటిది అనే మెసేజ్ చూడగానే నాకు డౌట్ వచ్చింది, నేను రిప్లై ఇవ్వడం మానేసిన. అట్లా మానేసిన తర్వాత ఈ వ్యక్తికి నేను రిప్లై ఇచ్చిన, మెసేజ్ చేయండి. అయితే చాలాసార్లు కాల్ చేసిండి అబ్బాయి, కాల్ చేసేసరికి నేను లేదు కాల్ చేయొద్దు మెసేజ్ పెట్టండి అని చెప్పేసి అడిగిన. మళ్ళీ వీడు పెట్టిన మెసేజ్ ఏంటిదంటే, ఆంటీ హిడెన్ చష్మా జాబ్ ఆర్ బిజినెస్. దీని అర్థం ఏంటిది అంటే నథింగ్ బట్ వ్యభిచారం, అది వాణ్ణి డ్యూటీ అన్నట్టు. అయితే ఈ మెసేజ్ చూడంగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇక వీడు ఎవడో బేవర్సగాడు అనేది. కాకపోతే ఏంటిది అంటే ఇంకా కూడా ఓపికగా నేను దీన్ని కొంచెం హ్యాండిల్ చేసిన. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి చాలామంది నన్ను ఏమంటారంటే, అక్క మేమంత పెద్దగా చదువుకోలేదు, మాకు టైపింగ్ చేసుడు కూడా రాదు అక్క అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పేసి నేను కొంచెం వెయిట్ చేసిన, వెయిట్ చేసి అడిగిన వాడిని. అర్థం కాలేదండి మీరు చెప్పింది. మీరు చెప్పింది ఏంటో నాకు అర్థం కాలేదని చెప్పిన, వాడు చెప్పిన రిప్లై చూద్దాం. మీరు ఏం చేస్తున్నారా అంటే, మీరు ఎక్కడుంటారా అంటే చెప్పండి, మీరు ఏ పర్పస్ కోసం నాకు మెసేజ్ చేశారో క్లియర్గా చెప్తారా అండి. మీ దగ్గర ఏమో వర్క్ దొరుకుతుందని మెసేజ్ చేశామండి. అయితే ఈ వీడు చెప్పింది ఏంటి అంటే, అసలు మీరు ఏ పర్పస్ కోసం, మీరు ఎక్కడుంటారు, మీ అడ్రస్ ఏంటిది, మీరు ఏం పని చేస్తారు, ఇవన్నీ నన్ను అడిగిండు అన్నట్టు. మీరు ఏ పర్పస్ కోసం ఫోన్ చేసిన, మీరు ఏ పర్పస్ కోసం మెసేజ్ చేసిన నాకు క్లియర్గా చెప్పండి అని క్లియర్ కట్గా నేను అడిగిన. ఇక్కడ నేను మీకు చెప్పే ఒక విషయం, మీకు తెలివని ఒక అజ్ఞాత వ్యక్తి మిమ్మల్ని కనుక మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తారు అని అడిగితే పొరపాటున కూడా మీ లొకేషన్ అనేది మీరు షేర్ చేయొద్దు. మీరేం చేస్తారు ఏంటిది అనేది ఏది కూడా మీరు షేర్ చేయద్దు. ఒకవేళ మీరు కనుక అట్లా షేర్ చేస్తే మీ లొకేషన్ని ట్రాప్ చేసి మీ వెనకాల ఫాలో అవ్వడు, మీ చుట్టూ తిరుగుడు, మీ నంబర్ కనుక్కునే ప్రయత్నం చేసుడు, ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఏంటి, ఇవన్నీ కూడా నిమిషాలలో కనుక్కునే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో ఇట్లాంటివి కనుక జరిగితే ఏంటంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటిది, మీరు ఆటోలలో మీ ఫ్రెండ్తోనో అట్లా కనుక మీరు జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏ లొకేషన్లో ఉంటారు, మీరు రేపు ఎక్కడికి వెళ్తారు, మీ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇలాంటి ఎవ్వి కూడా పొరపాటున కూడా మీరు డిస్కస్ చేయొద్దు. ఈ నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. లేదండి నా దగ్గర ఎలాంటి వేకెన్సీస్ లేవు, మా దగ్గర ఎలాంటి వర్క్ లేదు. అయితే వీడు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటిది అంటే, నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా, నేను ఉద్యోగం కోసం ట్రై చేస్తానా, నాకేమన్నా జాబ్ దొరుకుతుందా అన్నట్టుగా వీడు నాతో చెప్పిండు అన్నట్టు. నేను క్లియర్ కట్గా చెప్పేసిన, ఏం మా దగ్గర వేకెన్సీస్ ఏం లేవు, నా దగ్గర ఎట్లాంటి జాబ్స్ లేవని చెప్పేసిన. ఇట్లా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నన్ను అడిగే ప్రయత్నం చేసిండు, మీరు ఏం చేస్తారో చెప్పగలరా, మీరు ఎక్కడుంటారో చెప్పగలరా, ఈ రకంగా. నేనే ఆన్సర్ ఇచ్చిన, మా దగ్గర వేకెన్సీస్ లేవని చెప్పేసిన కదా బాబు, ఇంకా తర్వాత మళ్ళీ నేనేం చేస్తా ఏంటిది అనే డీటెయిల్స్ ఎందుకు చెప్పండి, వదిలేయండి. ఈ రకంగా వదిలేయమని చెప్పేసి నేను అక్కడికి క్లోజ్ చేసిన. ఈ నెంబర్ని నేను బ్లాక్ చేసుడు కానీ అట్లా ఏం చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం బ్లాక్ చేసినామంటే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకుంటాం, కానీ వేరే విధంగా వాళ్ళని మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నెంబర్ కాకపోతే వేరే నెంబర్కి కాల్సి చెప్పాల్సింది ఏదో క్లియర్గా మనం చెప్పేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు ఏమన్నాడో చూడండి.
ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు అందుకే చాటింగ్ చేస్తున్నా ఆంటీ మీతో. అది ఇప్పుడు గురుడు అసలు స్వరూపం ఏంటిది అనేది బయటపడ్డది. వీడు ఫస్ట్ ఏం చెప్పిండు, నాకు ఉద్యోగం కావాలి, ఏదన్నా జాబ్స్ ఉంటాయేమోనని కనుక్కోవడం కోసం అని అడుగుతానా అని చెప్పిండు. ఆఖరికి వీడు మాట్లాడిన పద్ధతి మీకు అర్థమైందా? ఒకసారి మళ్ళా వినండి. అది ఇప్పుడు నేను వీనికి చెప్పాల్సింది చెప్పేసిన చూడండి. నీ నెక్స్ట్ మెసేజ్ గనక నాకు వచ్చింది అనుకో, నీ నంబర్ షీ టీమ్ కి పంపిస్తా నేను, చెప్పు తీసి తంత దరిద్రుడా. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే, మీరు ఒక ప్రాబ్లంలో ఉన్నారంటే ధైర్యం మొత్తం కూడగట్టుకొని చెప్పాల్సిన విషయం చెప్పి తీరాలే. అంతేగాని భయపడిపోయి అయ్యో నాకేదో రాంగ్ కాల్ వచ్చింది, అయ్యో నాకేదో మిస్డ్ కాల్ వచ్చింది ఈ రకంగా కాదు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా. దీనికి సొల్యూషన్, ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఇట్లా జరిగింది అని మీ అన్నయ్యతోటి కనుక చెప్తే మీ అన్నయ్య ఏమంటాడు, నీకు మొబైల్ అవసరమా, నీ మొహానికి ఫస్ట్ మొబైల్ తీసే అని అంటారు కదా. మొబైల్ వల్ల నెగిటివ్ ఎంత అయితే ఉందో దానికి డబల్ పాజిటివిటీ అనేది ఉంది, దానికి డబల్ టెక్నాలజికల్ యూజ్ అనేది ఉంది. మొబైల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, మీరు మీ లైఫ్ మీ కెరియర్ డెవలప్మెంట్ కోసం మొబైల్ యూజ్ చేయాలి. కానీ ఆడ అయినా సరే మొగ అయినా సరే దానికి ఒక పర్పస్ ఉండాలి, పర్టిక్యులర్ లిమిటేషన్స్ ఆడపిల్లకి మొబైల్ యూజ్ చేయడంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. మినిమం కాంటాక్ట్స్ పెట్టుకోండి. ఈ కాంటాక్ట్స్లో మీకు అవసరం లేదు అని అనిపించింది మీరు తీసేయాలి. ఇంకా ఫ్యూచర్లో పనికత్తది కావచ్చు, ఏ ఈ అబ్బాయి చూద్దాం ఏంటిది అనేది, ఇట్లాంటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అట్లాంటి కాంటాక్ట్స్ మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పెట్టుకోవద్దు. ఇప్పుడు నా లిమిటేషన్స్లో నేనున్నా. నా లిమిటేషన్స్ ఏంటిది, నా ఫోన్ నెంబర్ నేను ఎందుకు షేర్ చేసినా, నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా నాతో మాట్లాడాలి అనుకొని ప్రత్యేకంగా అక్క నా ప్రాబ్లమ్ నీతో షేర్ చేసుకోవాలి, నంబర్ ఇవ్వు అని అన్న వాళ్ళకి, అండ్ బిజినెస్ పర్పస్ స్పైసెస్కి కానివ్వండి, ఇట్లా నాకున్న బిజినెస్ పర్పస్గా ఎవరన్నా నాకు ఆర్డర్ చేయడానికి కాంటాక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ రెండు లిమిటేషన్స్ని మించి ఒక్క వర్డ్, ఒక సింగిల్ వర్డ్ ఎక్స్ట్రా నన్ను అడిగినా కూడా నేను ఆ నంబర్ని బ్లాక్ చేసేస్తా, ఖచ్చితంగా బ్లాక్ చేస్తా. ఈ రెండు పర్పస్లు మాత్రమే, ఆ పర్పస్ల కోసం మాత్రమే నేను నా బిజినెస్ నంబర్ ఇచ్చిన. ఈ రకంగా ప్రతి అమ్మాయికి ఒక పర్పస్ అనేది ఉండాలి. అంతకు మించి మిమ్మల్ని ఒక్క వర్డ్ ఎక్కువ అడిగినా కూడా జస్ట్ కట్ డౌన్ ఇట్, దట్స్ ఆల్, తీసి పారేయండి. మీ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని ఖచ్చితంగా మీరు రిప్లై ఇచ్చి తీరాలి. ఇంకొక విషయం చెప్తా, ఇది ఈరోజు అని కాదు, నేను 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక అమ్మాయి బలహీనతను చూసి అలుసుగా తీసుకునేటోళ్ళు ఉంటారు. నేను నా చదువు కోసం కూలి పని చేసుకొని డిగ్రీ చదవడానికి పత్తేరా పోయి పని చేసుకునే టైంలో ఒక టీచర్ అయ్యి ఉండి కూలి పనికి పోతుంది అంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది అర్థమైపోతుంది ఎవరికైనా కూడా. ఇట్లా అర్థమయ్యి నేను చదువు చెప్పే పిల్లల తండ్రి, ముగ్గురు పిల్లల తండ్రే నాతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ సిగ్గుపడాల్సిన ఒక విషయం ఏంటిదంటే, ఆ వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్, ముగ్గురు పిల్లల తండ్రి అయ్యుండి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా, ఆ రకంగా అసభ్యంగా నాతో మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తికి కూడా నేను సమాధానం ఇచ్చిన ఫేస్ టు ఫేస్, చెప్పు తీసుకొని తంతాను ఒక్కటే ఒక డైలాగ్ చెప్పిన ఈ ఒక్క మాటతోని ఆ తర్వాత నా వైపు చూసినా కూడా నేను ఎవరో కూడా తెలియని రీతిలో పక్కకి తప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ధైర్యం అనేది మీ గొంతులో, మీ మనసులో, మీ మైండ్లో ఖచ్చితంగా ఉండాలి, మనల్ని మనం సంరక్షించుకునేటందుకు. ఇక మొత్తం మీద నేను చెప్పేది ఏంటిది అంటే, ఒక ఊబిలోకి దిగిపోయిన తర్వాత మనల్ని ఎవరు కాపాడడానికి చెయ్యి అందించలేదు అని అనుడు, అది మన బుద్ధి తక్కువతనం. అసలు ఊబిలో పడకుండా చూసుకున్నాడు అనేది మన తెలివితనం. కాబట్టి ఆడపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఎంతైతే జాగ్రత్తగా ఉండాలో, ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అనేది నేను మీకు స్పెషల్గా చెప్పాలనుకుంటున్న విషయం.